48వ కీర్తన మొదటి వచనము, మన దేవుని పట్టణమందు. రెండవ వచనము, మహారాజు పట్టణమైన. 8వ వచనము, సైన్యములకు అధిపతికు యెహోవా పట్టణమునందు. ఆ తర్వాత వచనము, ఆ తర్వాత మాట, మన దేవుని పట్టణమునందు. సో 48వ కీర్తనలో కామన్గా కనిపిస్తున్న ఒక వచనం ఏమిటయ్యా అంటే దేవుని పట్టణము. 48వ కీర్తన దేవుని పట్టణము గూర్చి రాయబడింది. సాధారణంగా మనకు కూడా గ్రామాలు ఉంటాయి, మా ఊరు అంటాం, మా పల్లె అంటాం, మా పట్టణం అంటాం, మా రాష్ట్రం అంటాం, మా దేశం అంటాం. సహజంగా మనకంటూ ఒక పట్టణం, మా పట్టణం, మా ఊరు, మా రాష్ట్రం, మా దేశం అని చెప్పడానికి సాధారణంగా మనం సంతోషిస్తాం, గర్విస్తాం కూడా. దట్ ఈస్ గమనించండి, దేవునికి కూడా ఒక పట్టణం ఉంది. ఈవెన్ గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ సిటీ. ఆయనకు కూడా ఒక పట్టణము ఉంది. ఆ దేవుని పట్టణము గురించి 48వ కీర్తనలో రాయబడి ఉంది. ఈవెన్ గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ సిటీ. ఆయనకు కూడా ఒక పట్టణము ఉంది. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, బలమైన పట్టణము ఒకటి మనకున్నది. ఏమిట, బలమైన పట్టణము మనకు ఒకటి ఉన్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించున్నాడు. సత్యమును ఆచరించు, సత్యమును ఆచరించు, నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. మనకొక బలమైన పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఎవరు ప్రవేశిస్తారయ్యా అంటే సత్యమును అనుసరించి నీతిగా యథార్థముగా జీవించే వారు ఆ పట్టణములో ప్రవేశిస్తారు, ఆ పట్టణములో అడుగు పెడతారు. 48వ కీర్తనలో మనం చూస్తాం ఆ పట్టణము. 2వ వచనము, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఇది సియోను పట్టణము, ఇది దేవుని పట్టణము, ఇది మన కొరకు దేవుడు సిద్ధపరుస్తున్న అద్భుతమైన పట్టణము. రక్షించబడిన వాళ్ళు, నీతిగా యథార్థంగా జీవించే వాళ్ళు, క్రీస్తు రక్తములో కడగబడిన వాళ్ళు ప్రవేశించే పట్టణము, నివసించే పట్టణము. అబ్రహాము లాంటి గొప్ప గొప్ప భక్తులు, గొప్ప గొప్ప ఆత్మీయులు ఏ పట్టణం కొరకు ఎదురు చూశారో తెలుసా? దయచేసి చదువుదాం రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనము, ఇప్పుడైతే సియోను అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. సియోను పట్టణమునకును, దేవుని పట్టణమునకును, క్రీస్తు యేసు యొద్దకును మీరు వచ్చి ఉన్నారు. 13-14, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. భూమి మీద మనకు నిలువరమైన స్థిరమైన పట్టణము లేదు, కానీ ఉండబోవుచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. ఉండబోవు పట్టణము, ఇది స్థిరమైన పట్టణము కాదు. భూమి మీద ఆత్మీయునికి స్థిరమైన నివాస స్థలము లేదు. భూమి మీద ఆత్మీయునికి, రక్షించబడిన వానికి స్థిరమైన పట్టణము లేదు. ఉండబోవు దాని కొరకు మనము ఎదురు చూస్తున్నాం. ఉండబోవు పట్టణము, అది దేవుని పట్టణము, అది జీవము కలిగిన దేవుని పట్టణము, అది కదల్చబడదు, అది నాశనము చేయబడదు, అది దేవుని పట్టణము. ఆ దేవుని పట్టణము కొరకు మనము ఎదురు చూస్తున్నాం. అబ్రహాము కూడా ఈ విషయాన్ని గ్రహించి ఏం చేశాడట? 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము, ఏలయనగా
దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో దేవుడే నిర్మించిన పట్టణం అట. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. అబ్రహామే ఆ పట్టణము కొరకు, ఏ పట్టణం కొరకు? దేవుని పట్టణము కొరకు. ఏ పట్టణానైతే దేవుడే శిల్పిగా ఉండి నిర్మిస్తున్నాడో ఆ పట్టణము కొరకు ఆ రోజుల్లోనే అబ్రహాము ఎదురు చూశాడు. 13వ వచనం నుంచి, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా? వారు ఏ దేశమునుని వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడులని అనిపించుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడ, సియోను పట్టణము దేవుని పట్టణము, దేవుడు తన ప్రియమైన కుమారుల కొరకు సిద్ధము చేస్తున్న పట్టణము, అద్భుతమైన పట్టణము. ఆ పట్టణములో ఎవరు అడుగు పెడతారు? రక్షించబడిన వాళ్ళు. ఎవరు అడుగు పెడతారు? క్రీస్తు యేసు రక్తములో తమ పాపములను కడుగుకున్నవారు. ఎవరు ఆ పట్టణములో నిత్యము దేవునితో జీవిస్తారు? ఈ భూమి మీద తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందినవారు. దేవుడు నిర్మించిన ఆ అద్భుతమైన పట్టణములో అడుగు పెడతారు. దయచేసి గమనించండి, అబ్రహామే ఆ పట్టణము కొరకు 1000 కళ్ళతో ఎదురు చూశాడు. ఆ రోజుల్లోనే అబ్రహాము, నేను యాత్రికుణ్ణి, ఈ యాత్ర ముగించిన తర్వాత దేవుడు మా కొరకు నిర్మించిన ఆ అద్భుతమైన పట్టణములో అడుగుపెట్టి యుగ యుగములు దేవునితో నివసించాలి అనే నిరీక్షణ కలిగి యాత్రికులు వలె ఆ రోజు వారు జీవించారు. ఈరోజు మనము జీవిస్తున్నాం. అదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, మనకు ఈ భూమి మీద సుస్థిరమైన నివాస స్థలము లేదు, స్థిరమైన పట్టణము మనకు లేదు, ఉన్నదాని కొరకు మనము వెతుకుచున్నాం, ఎదురు చూస్తున్నాం. ఉన్నారా ఈరోజు వాక్యం వినే వారిలో? నేను రాబోయే ఆ సియోను పట్టణము కొరకు, ఆ నూతన యెరూషలేము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆ పట్టణములో నాకు పౌరసత్వం ఉంది, ఆ పట్టణములో నాకంటూ నివాస స్థలము ఉంది, ఆ పట్టణములో నేను తలదాచుకోవడానికి నివాస స్థావరాన్ని పొందుకున్నాను. ఎందుకని? యేసుక్రీస్తు నాకు మాటిచ్చాడు. ఏమని? నేను నీకు స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్నా. అక్కడ స్థలము సిద్ధపరిచిన తరువాత నా తండ్రి ఇంటిలో చాలా నివాసాలు ఉన్నాయి, ఆ నివాసములు సిద్ధపరిచిన తరువాత నేను వస్తానన్నాడు, నన్ను తీసుకుని వెళ్తానన్నాడు. ఆ పట్టణములో అనగా దేవుడు నిత్యము నివసించే, తేజోవాసులు నివసించే, పరిశుద్ధులు నివసించే, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ నివసించే ఆ పరలోక పట్టణములో నాకు కూడా స్థానముంది, నాకు కూడా స్థలముంది. నేను కూడా ఆ పట్టణంలో సుస్థిరమైన నివాసము కలిగి జీవిస్తాను. ఆ నమ్మకము నాకు 100% ఉంది అని చెప్పేటటువంటి విశ్వాసము కానీ, చెప్పగలిగిన జీవితము కానీ, చెప్పగలిగిన నమ్మకం కానీ. ఈరోజు మాటలు వింటున్న నా ప్రియ సహోదరా, సహోదరి, నీకు ఉన్నదా? ప్రభువు పేరట ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు అనగా యేసుక్రీస్తు తిరిగి వచ్చిన రోజు, ఒకవేళ అప్పటికి మనం సజీవంగా ఉన్నట్లయితే మధ్యాకాశములో ఆయనను మనం కలుసుకుంటాం. ఎందుకని? ఎవరెవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో వారందరినీ కూడా దేవుని యొక్క దూతలు వచ్చి పోగు చేసుకుని తీసుకుపోతారు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడలేదో, ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించలేదో, ఎవరైతే తమ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి సమాధి చేయలేదో, నమ్మక ద్రోహులను, వేషధారులను, నామకార్థులను,
దేవుడు విడిచిపెట్టేస్తాడు. అలా విడిచిపెట్టినప్పుడు ఈ భూమి మీద జరిగే దేవుడు తెలుసా? ప్రకటన గ్రంథము 1:7 మనం చూస్తాం. అలా విడిచిపెట్టబడినప్పుడు ఏం జరుగుతుందో, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. ఏముంది ఏముంది? ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు, మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి గుండెలో బాదుకుంటారు. విడిచిపెట్టబడినట్లయితే గుండెలు బాదుకోవడమే. క్రీస్తు రాకలో విడిచిపెట్టబడినట్లయితే గుండెలు బాదుకోవడమే. యేసుక్రీస్తు వచ్చినప్పుడు బహుభయంకరమైన పరిస్థితి ఈ భూమి మీద దాపరిస్తుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన వస్తాడో, అలా వచ్చినప్పుడు ఈ భూమి యొక్క పరిస్థితి ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో చెప్పడానికి వీల్లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ కొరకు నా కొరకు దేవుడు ఒక అద్భుతమైన పట్టణాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఆ పట్టణంలో కన్నీరు లేదు, ఆ పట్టణంలో ఆకలి లేదు, ఆ పట్టణంలో రోగాలు లేవు, ఆ పట్టణంలో ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆ పట్టణంలో అవమానము లేదు, ఆ పట్టణంలో నిందలు లేవు, ఆ పట్టణంలో పాపమునకు తావు లేదు. అద్భుతమైన పట్టణము, పరిశుద్ధమైన పట్టణము, పరిశుద్ధులు సుస్థిరముగా నివసించే పట్టణము, యుగ యుగములో సంతోషము, ఆనందము, సమాధానము కలిగిన పట్టణము. అడుగుతున్నా, ఆ పట్టణములో నీకు చోటుందా? ఆ పట్టణములో నీకంటూ ఇల్లుందా? ఆ పట్టణములో నీకంటూ స్థలముందా? ఆ పట్టణంలో నీకంటూ ప్రవేశముందా? 26:1 బలమైన పట్టణము ఒకటి మనకున్నది. ఏమిట? బలమైన పట్టణము మనకు ఉన్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించున్నాడు. ఆ పట్టణానికి ఆధారం ఏమిటి? రక్షణయే, రక్షణయే. ఆ పట్టణముకు ప్రాకారములను బురుజులనై ఉన్నాయి. ఎవరు ప్రవేశిస్తారట? సత్యము ఆచరించు, సత్యము అనుసరించు, సత్యము అనుసరించు, నీతిగల జనము ప్రవేశించునట్లు. సత్యమును అనుసరించి నీతిగల జనము మాత్రమే అందులో ప్రవేశిస్తారు, మరొకరికి అందులో ప్రవేశము లేనే లేదు. ఆ నీతి కలిగిన పట్టణములో, ఆ పరిశుద్ధ పట్టణములో, ఆ నూతన యెరూషలేములో, ఆ దేవుని మహాపట్టణములో నీతి గలవారు మాత్రమే ప్రవేశిస్తారు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారే ప్రవేశిస్తారు. సత్యమును అనుసరించువారు అనగా సత్యమునుగా ఏమిటి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఏ ఒక్కడును పరలోకంలోకి వచ్చే అవకాశము లేదు. సత్యమును ఆచరించి అనుసరించి అనగా క్రీస్తును అనుసరించేవారు మాత్రమే, నీతిగా జీవించేవారు మాత్రమే ఆ పట్టణంలో అడుగు పెడతారు, ఆ పట్టణంలో ప్రవేశిస్తారు. వారు కాకుండా మిగిలిన వారు ఎవరూ కూడా ప్రవేశించే అవకాశము లేనే లేదు. ఒక భక్తుడు ఈ విధంగా సెలవిచ్చాడు, ఏదైనా ఒక కారణం చేత ఒక పరిశుద్ధుడు నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుందేమో కానీ, ఏ కారణము చేత పాపములో జీవించే ఒక వ్యక్తి పరలోకంలో అడుగు పెట్టే అవకాశము 0.1% కూడా ఉండనే ఉండదు. ఎందుకని? పరలోకము పరిశుద్ధమైనది, పరిశుద్ధమైన దేవుడు నివసించేది. ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన యొక్క తేజస్సు తట్టుకోలేక 2 రెక్కలతో దూతలు ఎగురుతూ 2 రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకొని 2 రెక్కలతో తమ కళ్ళు కూడా కప్పుకున్నారు. కారణం ఏమిటి? ఆ దేవుని యొక్క తేజస్సు చూడలేక తమ్మును తాము కప్పుకొని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండడము యెషయా భక్తుడు చూశాడు. 6:1 యెషయా గ్రంథము 6:1 రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా
సెరూపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను. ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. దేవదూతలే సింహాసనం మీద మహిమ స్వరూపి అయిన ఉన్నతమైన సింహాసనం మీద దేవదేవుడు కూర్చున్నప్పుడు ప్రభువు కూర్చున్నప్పుడు ఆయన ముఖ కాంతిని మహిమను చూడలేక దేవదూతలే రెండు రెక్కలతో తమ కళ్ళు కప్పుకున్నారట. రెండు రెక్కలు తమ కాళ్ళను లేక తమ శరీరాన్ని కప్పుకున్నారు. రెండు రెక్కలతో ఎగురుతున్నారు. ఏమంటున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు నేను ప్రకటించేవాడు, మనము సేవించేవాడు. అటువంటి పరిశుద్ధుడు ఒక పట్టణాన్ని ఏం చేశాడట? నిర్మించాడట. అది దేవుని పట్టణమట, పరిశుద్ధ దేవుని నివాస స్థలమట. ఆ పరిశుద్ధ పట్టణములో తన బిడ్డలమైన మనకు ప్రవేశముందట. అక్కడ మనకంటూ నివాస స్థలము ఆయన ఏర్పాటు చేశాడట. ఎవరికి? డబ్బున్న వాళ్ళక? ఎవరికి? అందంగా ఉండేవాళ్ళక? ఎవరికి? విద్యావంతులక? ఎవరికి? పేరు ప్రఖ్యాతులు గలవారిక? ఎవరికి ఆ ప్రవేశము? ఎవరు అందులో ప్రవేశిస్తారు? ఎవరు? నీతి కలిగిన, నీతిని ఆచరించు, నీతిని అనుసరించు, యథార్థముగా జీవించు వారిని ప్రవేశించుటకు ద్వారములు తెరువుడి. ఎవరు ప్రవేశిస్తారు అందులో? పేదవాడం లేదు, ధనవంతుడం లేదు, విద్యావంతుడం లేదు, విద్య లేనివాడం లేదు, కులముతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు, ప్రాంతముతో సంబంధం లేదు, దేశముతో ఖండముతో సంబంధం లేదు. ఉన్నది ఒకే ఒక్క సంబంధము. ఏమిటి? క్రీస్తుతో పెనవేసుకున్న ఆత్మీయ బంధమే ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకుని వెళ్తుంది. సహోదరుడా సహోదరి, క్రీస్తుతో నీకు ఆత్మీయ సంబంధము అనగా ఆయనను నీ తండ్రిగా అంగీకరించావా? ఆయనను నీ రక్షకునిగా అంగీకరించావా? ఎందరైతే ఆయనను అనగా తన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అయ్యే భాగ్యాన్ని పొందుకుంటారు. దేవుని కుమారులు కుమార్తెలు అయ్యే భాగ్యము పొందుకుంటారు. ఇప్పుడు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనం కావాలి అంటే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం తప్ప వేరే మార్గము లేదు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి తమ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నీతిగా యథార్థంగా పవిత్రంగా జీవించే వాళ్ళు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. దేవుని బిడ్డలు అయినట్లయితే పరలోకముంది. ఆ పరలోకంలో దేవుడు నిర్మించిన పట్టణములో దేవుని బిడ్డలు కాక ఇంకెవరు నివసిస్తారు? దేవుని బిడ్డలు కాక ఇంకెవరు ఆయన దగ్గరకు వెళ్ళగలరు? అమెరికా దేశాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో అబ్రహాం లింకన్ అనుకుంటున్నాను, ఎగ్జాక్ట్గా నాకు జ్ఞాపకం లేదు, కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన ఉండేటటువంటి వైట్ హౌస్లోకి ఎవరైనా అడుగు పెట్టాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎవరైనా అడుగు పెట్టాలంటే దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. ప్రెసిడెంట్ను కలుసుకోవాలంటే అది చాలా కష్టం. సెక్యూరిటీ ఉంటుంది, చాలా చెకప్లు ఉంటాయి, చాలా వందల మంది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. ఒకనొక సమయంలో ఆ అమెరికన్ ప్రెసిడెంట్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్లో ఆయన పాలు పంచుకున్నారు. వెరీ ఇంపార్టెంట్ మీటింగ్లో పాలు పంచుకుని ఉన్న సమయంలో ఒక కుర్రవాడు గబగబా ఆ వైట్ హౌస్లోకి వచ్చేసాడు. కుర్రవాడు వైట్ హౌస్లోకి వచ్చేసరికి అందరూ అప్రమత్తం అయిపోయారు. పరుగులు తీస్తున్నాడు. వైట్ హౌస్లోకి వచ్చేసాడు, ఇంకా లోపలికి వచ్చేస్తున్నాడు. అప్పటి వరకు చాలామంది ప్రెసిడెంట్ గారిని కలుసుకోవాలని చెప్పి పెద్ద పెద్దవాళ్ళు ఎంతోసేపటి నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ కుర్రవాడు పరుగు లోపలికి వెళ్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. ఎవరు ఈ కుర్రవాడు? ఎందుకు ఈ కుర్రవాడు పరుగులు తీస్తున్నాడు? ఇంత పెద్ద వైట్ హౌస్లో ఇంత పెద్ద
సెక్యూరిటీ సిస్టమ్ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ కుర్రవాడిని లోపలికి ఎలా రానిచ్చారు? అంతేకాదు ఆ కుర్రవాడు దూసుకుంటూ ప్రెసిడెంట్ గారు బోర్డ్ మీటింగ్లో ఉన్నప్పుడు ఆ బోర్డ్ మీటింగ్లోకి లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చుని వెయిట్ చేస్తున్నటువంటి ఆ మినిస్టర్స్ కానివ్వండి, ఆ డిఫరెంట్ ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, అందరూ ఆశ్చర్యపడి లేచినబడి, ఏమిటయ్యా ఈ సెక్యూరిటీ, ఆ బచ్చాగాడు, ఆ చిన్న కుర్రవాడు లోపల దూసుకుపోతా ఉంటే మీరు అందరూ ఏం చేస్తున్నారు? అప్పుడు మిగిలిన వాళ్ళు అంటున్నారు, మేము ఏమీ చేయలేము. ఎందుకు చేయలేరు? అంత స్పీడ్గా దూసుకుంటూ ప్రెసిడెంట్ గారు ఉన్న రూమ్లోకి వెళ్ళిపోయాడు. మరి మేము ఏం చేయగలం అంటారు ఏమిటయ్యా? ఏమీ చేయకుండా ఎలా మౌనంగా ఉంటారు? ఏమీ చేయలేము. ఎందుకని? అతడు ఎవరో కాదు, ప్రెసిడెంట్ గారి యొక్క ప్రియమైన కుమారుడు. మేమేమీ చేయలేం, మా రూల్స్ ఏమీ కూడా ఆపలేవు. ఎందుకని? ఒక కుమారునికి ఆ తండ్రి దగ్గరకు వెళ్ళే అధికారం ఉంది, వేరే ఎవరికి ఆ అధికారము లేదు. సహోదరా, సహోదరి, మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు. ఆయన పరలోకమందున్నాడు, పరలోక పట్టణములో ఉన్నాడు. ఆ పరలోక పట్టణానికి దూసుకుని పోగలిగిన ఒకే ఒక వ్యక్తి నువ్వు. ఆ తండ్రిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే మాత్రమే సాధ్యం. కుమారుడు మాత్రమే ప్రవేశించగలడు, కుమార్తె మాత్రమే ప్రవేశించగలదు. మరి ఏ ఒక్కరు కూడా అలా వెళ్ళే అవకాశము లేదు. అలా మనం ప్రవేశించాలని నిర్భయముగా పరలోకంలో అడుగు పెట్టాలని ధైర్యముగా ఆయన చెంతకు చేరాలని యేసుక్రీస్తు లోకానికి ఆ తండ్రి పంపించాడు. యేసుక్రీస్తును ఆ తండ్రి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పంపించాడు, మనము నిర్భయముగా ఆ పట్టణంలో అడుగు పెట్టాలని, ఆయన చెంతకు చేరాలని. ఎందరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉచితముగా ఆ అతి భాగ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడం కొరకు తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును నీకు మార్గము చూపించడానికి, సత్యములోనికి నడిపించడానికి, నువ్వు నేను చేసిన పాపముల నిమిత్తము వెల చెల్లించటానికి, క్రయధనమును చెల్లించటానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. నువ్వు నేను చేసిన పాపముల నిమిత్తము వెల చెల్లించటానికి యేసుక్రీస్తే నీ నా స్థానంలో నిలబడి ఆయన దెబ్బలు తిన్నాడు, నీ నా స్థానంలో నిలబడి రక్తాన్ని చిందించాడు, నీకు నాకు రావలసిన శిక్ష అంతా కూడా తన మీద వేసుకున్నాడు. లోక పాపములను మోసుకొని పోవు, దేవుని గొర్రె పిల్లగా నీ నా పాప భారాన్ని ఆయన మోశాడు, నీ నా అవమానాన్ని సహించాడు, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, గాయములు చేత తన శరీరాన్ని వాళ్ళు తుత్తినీలుగా చేస్తున్నప్పుడు ఆ శరీరాన్ని వదకు తేపడుతున్న గొర్రె పిల్లవలె తను తను అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? తండ్రి అయిన దేవుడు ఆయనకు ఒక మాట చెప్పి పంపించాడు. ఏమని? నా బిడ్డలందరినీ కూడా నీ అమూల్యమైన రక్తము చిందించి కొనుక్కొని నా బిడ్డలను తిరిగి తీసుకురా అని దేవుడు ఆ కుమారుని పంపించాడు. నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు వెల చెల్లించాడు, క్రయధనముగా మూల్యమును చెల్లించాడు. ఇంతకంటే ఆ ప్రియమైన కుమారుడు ఏం చేయగలడో చెప్పండి. ఇంతకంటే ఆ పరలోకమందున్న తండ్రి ఏం చేయగలడో చెప్పండి. తన ప్రియమైన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు త్యాగం చేసేశాడే. తన ప్రియమైన అద్వితీయ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు మరణానికి అప్పగించాడే. ఇంతకంటే గొప్ప ప్రేమ ఈ లోకంలో ఏముంటుంది? అంత గొప్ప రక్షణ, అంత గొప్ప పాప క్షమాపణ ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలం? ఎలా దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోగలం? సహోదరా, సహోదరి, మనకంటూ ఒక పట్టణాన్ని దేవుడు నిర్మించాడు. ఆ పట్టణంలో ప్రవేశించాలనే అబ్రహాము లాంటి వారు కూడా ఆ రోజుల్లోనే ఆ పట్టణం మీదే మనసు పెట్టుకొని ఈ లోక మాలిన్యము అంటకుండా తమను తాము బహు జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఈ భూమి మీద యాత్రికులమే, ఇది మనకు స్థిరమైన నివాస స్థలము కానే కాదు, మనకంటూ సుస్థిరమైన నివాస స్థలము పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో మన కొరకు పట్టణము ఉంది, ఆ పట్టణములోనే
నిత్యము మనం జీవించబోతున్నాం. ఈ భూమి మీద మనం చేసే తుచ్చమైన నీచమైన అల్పకాల పాప భోగాల వల్ల ఎందుకు నిత్యము జీవించే ఆ పరలోక పట్టణాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అనే ధ్యాస కలిగి తలంపు కలిగి ఈ భూమి మీద తమ్మును తాము బహు జాగ్రత్తగా కాపాడుకున్నారు, తమ్మును తాము పవిత్రంగా దేవునికి అంకితం చేసుకోగలిగారు. తత్ఫలితంగా భూమి మీద యాత్ర ముగించిన తర్వాత పరలోకంలో దేవుడు నిర్మించిన నూతన యెరూషలేము అనే పట్టణములో సుస్థిరమైన నివాసమును వారు పొందుకోగలిగారు. సహోదర సహోదరి, విడిచిపెట్టబడిన వాడిగా మహావేండ్రముతో ఈ భూమి పంచభూతములు లయమైపోయినప్పుడు నువ్వు కాలిపోతావో, నరకంలో కూలిపోతావో, లేదా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాడిగా దేవుని కుమారునిగా దేవుని కుమార్తెగా ఆ దేవుడు నివసించే చోటికి ధైర్యముగా దర్జాగా దూసుకుపోయి ఆయన సన్నిధిలో యుగ యుగములు ఆ పట్టణములో నివసించే భాగ్యాన్ని పొందుకున్నవాడిగా ఉంటావో, అది ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానం మీద ఆధారపడి ఉంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పరలోకములో నీవు మా కోసం నివాస స్థలములు ఏర్పాటు చేశావు. ఆ పట్టణములో నూతన యెరూషలేము అనే పట్టణములో మేము ప్రవేశించాలంటే ఈ భూమి మీద క్రీస్తు అనే నీ ప్రియకుమారుణ్ణి మేము కలుసుకోవాలి, ఆయనను రక్షకునిగా అంగీకరించాలి, ఆయననే మేము వెంబడించాలి. ఎందుకని ఆయనే మార్గము, ఆయన ద్వారా తప్ప ఏ ఒక్కడూ కూడా పరలోకానికి రాలేడు అనే సత్యాన్ని నాయనా మేము గ్రహించాం. ఈరోజు ఎందరైతే ఈ వాక్యం విని తమ పాత రోత జీవితాన్ని అల్పకాల పాప భోగాలను విడిచిపెట్టి నాయన తమ పాపములను ఒప్పుకొని యుగ యుగములు నీతో నివసించి పరలోకములో తేజోవాసులతో నివసించి ఆ మహాభాగ్యాన్ని అందుకున్న వారిలో మేమందరం ఉండులాగున సహాయం చేయమని, సుస్థిరమైన శ్రేష్టమైన ఆ పట్టణములో మేమందరము నాయన కలిసి ఉండే మహాభాగ్యము మాకివ్వమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.